సెక్యూరిటీ ఎక్కువ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ కొంటున్న ప్రతి ఒక్కరు ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని అనలైజ్ చేస్తున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ప్రాసెసర్ ఏ కంపెనీది, ఏ మోడల్, లేటెస్ట్ టెక్నాలజీయా, ఓల్డ్ టెక్నాలజీయా, డిస్ప్లే యొక్క క్వాలిటీ ఏంటిది, డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఏంటిది, డిస్ప్లే సైజ్ ఏంటిది, డిస్ప్లే యొక్క ప్రొటెక్షన్ వర్షన్ ఏంటిది, ర్యామ్ ఎంత వస్తుంది, ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత వస్తుంది, ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ స్లాట్ వస్తుందా లేదా, డ్యూయల్ సిమ్ వస్తుందా లేదా, ఇలాంటి అన్ని చూస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆ మొబైల్ ఎంత సెక్యూరిటీగా ఉంటుంది అనేది మాత్రం చాలా తక్కువ మంది చూస్తున్నారు. అయితే మీ ఆండ్రాయిడ్ మొబైల్ లాంగ్ రన్ లో 2-3 ఇయర్స్ సెక్యూర్డ్గా వాడుకోవడం ఉంటే, ఇప్పుడు నేను చెప్పబోయే 4 పాయింట్స్ మొబైల్ కొనే ముందు కన్సిడరేషన్ లో తీసుకోండి. మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ ఎంత కీ రోల్ ప్లే చేయడానికి గల కారణం వచ్చేసరికి, మన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏమన్నా బగ్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేయడం కోసం గూగుల్ మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ అని రిలీజ్ చేస్తుంది. ఈ మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ అని గూగుల్ ప్రతి మంత్ రిలీజ్ చేస్తూనే ఉండిద్ది. అయితే కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రం ఈ మంత్లీ ప్యాచెస్ అని రిలీజ్ చేయడానికి లేట్ చేస్తూ ఉంటారు. ఈ లేట్ చేయడానికి గల కారణం వచ్చేసరికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది వచ్చేసరికి వాళ్ళకి తగినట్టు వాళ్ళు కస్టమైజేషన్ చేసుకొని, మాడిఫికేషన్ చేసుకొని, ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి మనకి నెలకి రిలీజ్ అయ్యే ప్యాచ్ అనేది 2 నెలలకు రిలీజ్ అయితే 3 నెలలకు రిలీజ్ అయింది. ఇదొక కారణం. నెంబర్ 2, ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ కంపెనీస్ కూడా నెలకి 4-5 మొబైల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఇలా నెలకి 4-5 మొబైల్స్ రిలీజ్ చేయటం వలన కొత్త వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారే తప్ప పాత వాటిని అంత ఫోకస్ చేయలేకపోవటం వల్ల కూడా ఈ మంత్లీ ప్యాచెస్ అనేవి కొద్దిగా లేట్గా రావడం అనేది జరుగుతుంది. అయ్యే కొత్త వాటికైతే మంత్లీ ప్యాచెస్ అనేవి ఫాస్ట్గా రోల్ అవుట్ చేస్తారు, ఎందుకంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఈ మంత్లీ ప్యాచెస్ అనేవి మన మొబైల్కి టైం టు టైం రోల్ అవుట్ అవ్వలేకపోవటం వల్ల మన మొబైల్ అనేది అన్సెక్యూర్ అవుతుంది. నెంబర్ 2, మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్. మీరు కొనబోయే మొబైల్ కంపెనీ వాళ్ళు మీకు ఎన్ని సంవత్సరాలు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి రోల్ అవుట్ చేస్తున్నారు అనేది కూడా చూడాలి. గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేసిన తర్వాత పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఫోకస్ తగ్గించి కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఏమైనా బగ్స్ ఉంటే ఫిక్స్ చేయటం, వర్నబిలిటీస్ ఉంటే ఫిక్స్ చేయటం, వాటిలో కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ చేయటం, ఇలాంటి వాటిలన్నింటి మీద ఫోకస్ చేస్తుండేది. ఇలా చేయటం వలన కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతున్న ప్రతి ఒక్క మొబైల్కి మంత్లీ ప్యాచెస్ అనేవి ఫాస్ట్గా రోల్ అవుట్ అవ్వడం జరుగుతుంది. ఇక పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్ విషయానికి వస్తే వాళ్ళకి మంత్లీ ప్యాచెస్ అనేవి ఇదివరకుతో పోలిస్తే కొంచెం లేట్గా రోల్ అవుట్ అవ్వడం జరుగుతుంది. ఏమైనా లిమిటెడ్ ఫీచర్స్ ఉంటే ఫస్ట్ కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజర్స్కి వచ్చిన తర్వాత ఆ తర్వాత పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్కి రావడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో గూగుల్ మ్యానుఫ్యాక్చరర్స్ని వార్న్ చేస్తుంది మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అని కంపల్సరీగా 2 ఇయర్స్ ఇవ్వాలని, మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ అని కంపల్సరీగా 3 ఇయర్స్. అయితే ఈ మధ్యకాలంలో సామ్సంగ్ వాళ్ళ యొక్క నోట్ సిరీస్, ఎస్ సిరీస్, కొన్ని లిమిటెడ్ ఏ సిరీస్ యూజర్స్కి ప్రామిస్ వచ్చేసింది. ఇకపై నుంచి మేము మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అని 3 ఇయర్స్ రోల్ అవుట్ చేస్తాం, మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి 4 ఇయర్స్ రోల్ అవుట్ చేస్తాం. నెంబర్ 3, క్వాలిటీ అప్డేట్స్. మీరు కొనబోయే మొబైల్ కంపెనీ వాళ్ళు మీకు క్వాలిటీ అప్డేట్స్ అనేవి రోల్ అవుట్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎగ్జాంపుల్గా సామ్సంగ్ తీసుకుందాం, నోట్ సిరీస్ యూజర్స్కి, ఎస్ సిరీస్ యూజర్స్కి ప్రొవైడ్ చేసినంత క్వాలిటీ అప్డేట్స్, ఎం సిరీస్, ఏ సిరీస్ యూజర్స్కి అంత క్వాలిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేయవు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుందండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ ఏ సిరీస్ యూజర్స్కి, ఎం సిరీస్ యూజర్స్కి. ఆ ప్రాబ్లమ్స్ యూజర్స్ని ఇబ్బంది కూడా పెడతాయి. ఒక్కోసారి ఓవర్ హీట్ అయిపోతా ఉంటాయి, ఒక్కోసారి షట్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతాం, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావటం, ఒక్కోసారి మన మొబైల్ అనేది బూట్ లూప్లో కూడా చిక్కుకునే అవకాశాలు ఉంటాయి క్వాలిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేయలేనప్పుడు. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ అప్డేట్ని రోల్ బ్యాక్ చేసుకుంటారు, ఫలానా తారీఖున మళ్ళీ మేము మీకు ఈ అప్డేట్ అనేది రోల్ అవుట్ చేస్తామని చెప్తారు. అదేదో ముందే అప్డేట్ని, క్వాలిటీ అప్డేట్ రిలీజ్ చేస్తుంటే ఇంత ఇబ్బంది ఉండేది కదా. సామ్సంగే కాదు, షామీ కూడా MA3 మొబైల్కి 3 సార్లు ఆండ్రాయిడ్ 10 అప్డేట్ని రోల్ అవుట్ చేసి రోల్ బ్యాక్ చేసుకుంది. వాళ్ళు చెప్తున్న కారణం వచ్చేసరికి అప్డేట్ చేసుకున్న తర్వాత యూజర్స్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ అనేది బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండట్లేదని, పర్ఫార్మెన్స్ అనేది తగ్గిందని, ఆప్టిమైజర్గా రన్ అవ్వట్లేదని, యాప్స్ ఇలాంటి వివిధ రకాల ఇష్యూస్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని మళ్ళీ ఆ అప్డేట్ని రోల్ బ్యాక్ చేసుకోవటం, అప్డేట్ని ప్యాచ్ చేయడం, దాని మీద వర్క్ చేసి వాటిని ప్యాచ్ చేయటం, మళ్ళీ రోల్ అవుట్ చేయటం, మళ్ళీ ఏదో ఇష్యూ రావటం, మళ్ళీ రోల్ బ్యాక్ చేయటం, ఇలా 3 సార్లు రోల్ బ్యాక్ చేసి 4వ సారి అప్డేట్ అనేది స్టేబుల్తో ప్రొవైడ్ చేశారు. అదే ముందే క్వాలిటీ అప్డేట్ అనేది రిలీజ్ చేస్తే అటు యూజర్స్కైనా కానీ ఇటు కంపెనీకైనా కానీ ఇద్దరికీ కంఫర్టబుల్గా ఉండేది కదా. నెంబర్ 4, ఆండ్రాయిడ్ 1 స్మార్ట్ ఫోన్స్. మీరు కొనబోయే మొబైల్కి 2 ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ రావాలన్నా, టైం టు టైమ్ మంత్లీ ప్యాచెస్ అనేవి రావాలన్నా ఆండ్రాయిడ్ 1 మొబైల్స్ని చూస్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 1 స్మార్ట్ ఫోన్స్ అనేవి బడ్జెట్ రేంజ్ నుంచి ఫ్లాగ్షిప్ రేంజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో మనకి.
ఇక బడ్జెట్ మీడియం రేంజ్ ప్రైస్ ట్యాగ్ లో చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ వన్ మొబైల్స్ నోకియా అవైలబుల్గా ఉంది, మోటోరోలా అవైలబుల్గా ఉంది. మోటోరోలాతో పోలిస్తే నోకియా అనేది వాళ్ళ యూజర్స్ కి మంత్లీ ప్యాచెస్ అని టైం టు టైం ప్రొవైడ్ చేస్తుంది. మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి కూడా 2 ఇయర్స్ కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తుంది. మంత్లీ ప్యాచెస్ కూడా 3 ఇయర్స్ కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక మోటోరోలా కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే నోకియాతో పోలిస్తే అంత స్పీడ్ ఉండదు, కొంచెం లేట్ అయ్యే అవకాశం. ఆండ్రాయిడ్ వన్ మొబైల్స్ కి గూగుల్ స్వయంగా మంత్లీ ప్యాచెస్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి రోల్ అవుట్ చేయడం జరుగుతుంది. మాకు బడ్జెట్తో పని లేదు, మేము బడ్జెట్ ఎంతైనా పెట్టగలము. మాకు సెక్యూర్డ్ ఆండ్రాయిడ్ మొబైలే కావాలనుకున్నప్పుడు మనకి బెస్ట్ మొబైల్ అక్కడ గూగుల్ పిక్సెల్ ఉంది. గూగుల్ పిక్సెల్ ఫస్ట్ వర్షన్ నుంచి ఇప్పుడు దాకా లేటెస్ట్ వర్షన్ ప్రతి ఒక్క మొబైల్కి టైం టు టైం అప్డేట్స్ రోల్ అవుట్ అవుతూనే ఉంటాయి. మార్నింగ్ గూగుల్ అప్డేట్ రోల్ అవుట్ చేస్తే సాయంత్రం కల్లా గూగుల్ పిక్సెల్ యూజర్స్కి అప్డేట్ అనేది రోల్ అవుట్ అవడం జరుగుతుంది. అది మంత్లీ ప్యాచెస్ కానివచ్చు, మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయినా కానివచ్చు. గూగుల్ పిక్సెల్ తర్వాత శాంసంగ్ ఉంది. శాంసంగ్ నోట్ సిరీస్, ఎస్ సిరీస్ యూజర్స్కి మంత్లీ ప్యాచెస్ కానీ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి కానీ గూగుల్ పిక్సెల్తో సమానంగా రోల్ అవుట్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ.